మేము నాడిపేట నుంచి పెన్సిల్ కొనకు పోతా ఉండాం. పెన్సిల్ కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం చెందిన గ్రామం. చెంచులక్ష్మి అనే ఆమె వనంలో తిరిగామి, అడవిలో తిరిగామి. చెంచులక్ష్మి అనే ఆమె ఆయన లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద్ వాళ్ళ నాయన్ని చంపేసి ఆయన అడవిలో తిరుగుతా ఉన్నాడు. ఆయన తిరిగేటప్పుడు ఈమెమంటే అడవిలో బాణాలు ఎత్తుకొని పులిల్ని అంతా ఏటాడేదేమి అడవిల్లోనే చెలికత్తెలతో వాళ్ళ అక్కలతో తిరిగామి. నరసింహస్వామి అరుపులతో ఏంది అరుస్తూ ఉన్నాడు అని ఆమె కూడా అట్టే తిరుగుతా ఉన్నింది, ఏంది అరుపులు వస్తుండయని. అప్పుడు ఆమెను చూసి ఆయన నరసింహస్వామి ఏంది ఇంత అంతగత్తి నేను ఎక్కడా చూడలేదని ఆయనే నిలబడిపోయినాడు. ఏంది మనిషి ఎట్టుండాడు ఆయన ఇంత మనిదిరి మాదిరిగా, నేను ఎక్కడ జంతువా మనిషి అని ఆమె కూడా ధైర్యంగా భయపడిపోకుండా బాణాలు ఎత్తుకొని ఎవరు నువ్వు అని చెప్పని ఆయన్ని భీంకారంగా అరిచింది. ఎవరు నువ్వు అని చెప్పని ఆయన అరిచింది. నువ్వెవరు నువ్వు అని ఆయన అరిచాడు ఆమెని అరిచేకలికి. అప్పుడు నేను ఈ అడవిలో తిరిగే ఆమెని, నేను చెంచులక్ష్మిని, చెంచులు వాళ్ళ కూతుర్ని నేను, నువ్వెవరు నువ్వు ఈ స్థలానికి ఎందుకు వచ్చావు నువ్వు, ఇది మా స్థలం ఇది అని ఆమె అరిచేకలికి ఆయన ఉగ్ర రూపం శాంతం అయిపోయి ఆమెని ఆ అందానికి మోహించి నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళ నాయనకాడికి తీసుకుపోతుంది. ఈయనంట నన్ను పెళ్లి చేసుకుంటాడంట అని కలిగి వాళ్ళ నాయ ఆమె ఒక మామిడి పండులో పుట్టిన ఆమె చెంచులక్ష్మి అని ఆమె ఆ అడవిలోకి పుట్టిన ఆమె చెంచులక్ష్మి అంటే. అప్పుడు ఆయన వాళ్ళని ఇద్దరు పెళ్లి చేసి ఆ అడవిలోనే ఉండిపోయినాడు ఆయన. అదే పెన్సిల్ కోన అంటారు. మేము 37 సంవత్సరాల క్రితం ఆ ఊరికి పోయా నేను. పెద్ద అడవి, అసలు మనుషులే తిరగలేకుండా, లైట్లు కూడా లేవు, అట్టునింది అడవి. ఇప్పుడు బాగా శృంగారంగా రూములు అన్నీ చేస్తున్నారు, పులిలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము భయపడ్డాం అడవిలో పోవాలంటే, అట్టునింది ఆ అడవి. ఇప్పుడు బాగా అందంగా బాగుండదు ఈ పెన్సిల్ కోన. అందరూ పోయి చూడండి, చూసి మీరు స్వామిని దర్శించుకోండి, ఆయన మహిమగల ఆయన.
తీసిరా తిను ఆపేసి దగ్గర నుంచి
తిరుగురా.